అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాలీవుడ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా బాహుబలి రేంజ్ లో రూపొందించిన భారీ చిత్రం బ్రహ్మాస్త్రం ఇందులో రణబీర్ కపూర్ ఆలియా భట్ జంటగా నటించారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలు పోషించారు బాలీవుడ్ బడా ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ నిర్మించగా దర్శకధీరుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించడంతో బ్రహ్మాస్త్రం మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి అయర్ ముఖర్జీ తెరకెక్కించిన బ్రహ్మాస్త్రం ఈ నెల తొమ్మిదిన వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది ఈ సందర్భంగా బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు దీనికి టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రకటించారు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత తెలంగాణ పోలీసులు ఈవెంట్కు పర్మిషన్ క్యాన్సిల్ చేశారు ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది ఏంటంటే గణేష్ నిమజ్జనం వలన పర్మిషన్ ఇవ్వలేమని అందుకే క్యాన్సిల్ చేసినట్టు తెలంగాణ పోలీసులు చెప్పారు అయితే అందులో వాస్తవం లేదని ఇటీవల ఎన్టీఆర్ అమిత్ షాను కలవడం తెలిసిందే తెలంగాణ ప్రభుత్వం బీజేపీకి పూర్తి వ్యతిరేకంగా ఉంది మోడీతో కేసీఆర్ డి అంటే డి అంటున్నారు అందుచేతనే ఈవెంట్కు పర్మిషన్ ఇవ్వలేదనే ప్రచారం జరుగుతుంది ఇండస్ట్రీలోనూ రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో బ్రహ్మాస్త్రం టీం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది అందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ పోలీసుల నిర్ణయాన్ని గౌరవించాలి వాళ్ళు రక్షణ గురించి బాధ్యత తీసుకుంటున్నారు మరి ఇక్కడైన బ్రహ్మాస్త్రం ఈవెంట్ క్యాన్సిల్ వెనక రాజకీయ కోణం అని చర్చకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి ప్లీజ్ సబ్‌స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్‌స్క్రైబ్ చేయండి సబ్‌స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్